హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నది మిస్టర్ చైతన్య గారు హాయ్ సార్ హాయ్ ఈరోజు చూసుకున్నట్టయితే ఫోర్త్ డే టెస్ట్ సార్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి ఇది మనం యాక్చువల్లీ టెస్ట్ మ్యాచ్ చూస్తే కనుక ఏదైతే బంగ్లాదేశ్ టీమ్ ఉందో పాకిస్తాన్ లో త్రీ సిరీస్ త్రీ మ్యాచ్ త్రీ టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఇలా ఆడి మళ్ళీ ఒకటి డ్రా చేసి రెండు మ్యాచ్లు పాకిస్తాన్ని పాకిస్తాన్లో ఓడిస్తాం అనేది ఒక పెద్ద విశేషమైన విషయం ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్స్ పారడైజ్ అని చెప్పి పాకిస్తాన్ అంటాం మనం పాకిస్తాన్లో వాళ్ళ ఫా ఫాస్ట్ బౌలర్ షేన్ షా ఆఫ్రిది కానీ ఎవరైనా ప్లేయర్స్ వాళ్ళందరినీ కన్సిడర్ చేస్తూ వాళ్ళని వీళ్ళు బీట్ చేసి వాళ్ళ హోమ్ల్యాండ్లో డిఫీట్ చేసి వచ్చి బంగ్లాదేశ్ ఇండియాకు వచ్చిందనంటే వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఈజీగా ఉంటుంది బంగ్లా బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్నే ఓడించాము పాకిస్తాన్లో ఇండియా కూడా టఫ్ ఫైట్ అనుకున్నారు కానీ మనం చూస్తే కనుక టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవ్వకముందే వాళ్ళు ఎక్కడో వీక్ అయ్యారు అనేది అనిపించింది నాకు ఫస్ట్ డే ఫస్ట్ మ్యాచ్ జరిగిన జరిగినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూస్తే కనుక వాళ్ళ బాలర్స్ బాగా పర్ఫామ్ చేశారు ఏదైతే టాప్ ఆర్డర్ ఉందో వాళ్ళు ఆల్మోస్ట్ ఇండియన్ టాప్ ఆర్డర్ జస్ట్ తప్ప మిగతా అంతా కొలాబ్స్ అయిపోయింది ఎవరైతే రవీంద్ర జడేజా దాని తర్వాత అశ్విన్ ఉన్నారో వాళ్ళిద్దరే ఆడగలిగారు ఆ స్కోర్ ఏదైతే రీచ్ అయ్యారో త్రీ ఎయి త్రీ ఎయిటీ ప్లస్ అది ఓన్లీ కేవలం వాళ్ళిద్దరి వల్ల అయ్యింది కొలాబ్స్ అనేది చాలా బ్యాడ్ పొజిషన్ రిషబ్ పంత్ లాంటి వాళ్ళు శుభన్ గిల్ లాంటి వాళ్ళు ఎవరైతే దిలీప్ ట్రోఫీ ఆడి ఈ ఇండియా ఏ ఇండియా బి ఇండియా సికి ఆడి డికి ఆడిన వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ మ్యాచెస్ జరిగినాయో ఇండియాలో వాటిని కూడా వాళ్ళు నిలబడి ఆడలేపోయారు వాటిని యూజ్ చేసుకోలేకపోయారు ప్రాక్టీస్ సెషన్స్ ఇండియా సిరీస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందని అనుకున్నారు కాకపోతే ఈ సిరీస్లో రాగానే మనం చూస్తే కనుక ఏదైతే టాప్ ఆర్డర్ ఉందో ఏదైతే మనం టాప్ ఆర్డర్ చూసామో ఎవరైతే ఉన్నారో దీంట్లో అందరికన్నా ఎక్కువ చూడాల్సిన విషయం ఎవరైతే ఉన్నారంటే కే రాహుల్ ఉన్నారు తనని మనము ఏదైతే ఐపీఎల్ కానీ ఇండియన్స్ ఇండియన్ స్పెషలిస్ట్ ఇండియన్ వికెట్ కీపర్ కింద కన్సిడర్ చేసినామో అతను మెంటల్ స్టెబిలిటీ లేదు అనేది ఒక ప్రా ఒకటి వచ్చింది అతను ప్రాపర్గా ఎక్కడ కూడా నిలబడి ఆడలేకపోతున్నాడు ఈస్ నాట్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ వికెట్ అనేది ఒక చర్చ వచ్చింది దీంట్లో చూస్తే కనుక ఎవరైతే ఆల్రౌండర్స్ ఉన్నారో మన అశ్విన్ జడేజా వాళ్ళ మీద కంప్లీట్గా డిపెండ్ అయింది యశస్వి జయస్వాల్ తప్ప మిగతా వాళ్ళ మీద అంతా కూడా రోహిత్ శర్మ శుభాన్ గిల్ కోహ్లీ వీళ్ళందరూ ఎక్సలెంట్ ప్లేయర్స్ హు గాట్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ రన్స్ టెస్ట్ రన్స్ ఇన్ ద పాకెట్ సో మనం ఇక్కడ చూస్తే కనుక ఈ ఇది అయిపోయింది అక్కడ చూస్తే ఈ టస్కిన్ హేమద్ అనే అతను బాగా పర్ఫామ్ చేశాడు పాకిస్తాన్లో ఇక్కడ నిన్న నిన్న మనము సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా కన్సిడర్ చేసి చూస్తే ఏదైతే మన రోహిత్ శర్మ ఇండియన్ క్యాప్టెన్ ఉన్నాడో సెకండ్ ఇన్నింగ్స్లో ఎప్పుడైతే ఓపెనింగ్ వచ్చి ఆడి చూ చూడగలిగాడో తన్ని చూస్తే కనుక ఏదైతే ఫ్రంట్ ఫుట్లో ఆడినప్పుడు ఈ కుడ్ నాట్ డిఫెండ్ దట్ బాల్ ఎడ్జ్ చేసి సెకండ్ షిప్లో క్యాచ్కి వెళ్ళిపోయాను అంటే అతని పేస్ చాలా గట్టిగా ఉంది చూసుకున్నట్టయితే సార్ మనోలు ఇన్నింగ్స్ అయిపోయినాక సెకండ్ ఇన్నింగ్ మనల్ బౌలింగ్ అప్పుడు మన బూమ్రా కూడా ఫోర్ వికెట్స్ ఇది అక్కడ కన్సిడర్ చేసుకుంటూ చూస్తుంటే గనుక మనం బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చూస్తే గనుక ఇట్ వాస్ కంప్లీట్ డిసాస్టర్ మీరు చూస్తే ఎక్కడ కూడా టాప్ ఆర్డర్ ఎక్కడ కూడా బూమ్రాన్ కానీ అక్షదీప్ కానీ ఎక్కడ కూడా ఆడలేకపోయింది సిరాజ్ కూడా బాగా వేసాడు కానీ బట్ అల్ల కేస్ట్ పాయింట్ ఏంటంటే నేను రిషబ్ పంత్ ఒక దగ్గర ఎల్బిడబ్ల్యూ ఆపర్చునిటీ ఉన్న చోట డిఆర్ఎస్ క్యాన్సిల్ చేశాను దానికి సారీ కూడా చెప్పడతాను అయితే వన్ ఫార్టీ నైన్అట్ చేసి నెక్స్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు టాప్ ఆర్డర్ బాగా ఆడారు సార్ మీరు దానిపైన అభిప్రాయం చెప్పండి ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆడిన యశస్వి వాళ్ళు మళ్ళీ ఫ్లాప్ క్యారెక్టర్ అయ్యాడు ఐ వుడ్ రియల్లీ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్ బట్ అతనికి ఉన్న పేషెన్స్ లెవెల్ చాలా షార్ట్ లెవెల్ టీ ట్వంటీ ఫార్మాట్ లో వన్ డే ఆడాలి టెస్ట్ మ్యాచ్ ఆడాలి అని ప్రయత్నిస్తున్నాడు తను ఎక్కడ కూడా చూస్తే కనుక ఈ కట్ ఆడేటప్పుడు అప్పర్ కట్ ఆడుతూ ఉంటాడు ఎక్కడ కూడా బాల్ కింద పెట్టాలి కింద కట్ చేయాలి అనేది చూడట్లేదు ఆ పుల్ షాట్స్ కూడా ఎక్కడైనా ఎవరైనా కనుక ఇంటెలిజెన్స్ వాసిమ్ అక్రమ్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉంటే కనుక ఒక్క రెండు నిమిషాలు చాలా ఇవాళ ఉన్న పేజర్స్ ఎవరైతే ఉన్నారో అక్రమ్ లాంటి వాళ్ళు యూనిస్ లాంటి వాళ్ళు లేరు కాబట్టి యశస్వి జేస్ వాళ్ళు సర్వైవ్ అవుతున్నాడు అనేది నా అభిప్రాయం రోహిత్ శర్మ అండ్ కింగ్ కోహ్లీ కూడా ఈ నిజా బోత్ బోత్ ఎవరైతే సీనియర్ ఇండియన్ క్రికెటర్స్ ఉన్నారో ప్లేయర్స్ ఉన్నారో రోహిత్ శర్మ అండ్ కోహ్లీ ఐ థింక్ ఇట్స్ టైమ్ దట్ డీ కెన్ రిటైర్ ఫ్రమ్ ఇండియన్ క్రికెట్ దేవ్ దేర్ ఆర్ గాట్ ఎన్ ఎన్ని నెంబర్ ఆఫ్ యంగ్స్టర్స్ హు ఆర్ రెడీ టు అండ్ ప్లే ఫర్ ఇండియా ఇక్కడ మళ్ళీ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు చూస్తే కనుక రిషబ్ పంత్ ఈజ్ ఎ ఫ్యాన్సీ ప్లేయర్ హీఈ్ నాట్ ఏ సిన్సియర్ ఇండియన్ క్రికెటర్ ఈజ్ ఏ ఫ్యాన్సీ క్రికెటర్ ఏ షాట్ ఎట్లా ఆడతాడో తెలియదు ఏ టైంలో ఎట్లా కూడా ఆడవచ్చు ఎట్లా కూడా అవుట్ అవ్వచ్చు అది మనం చెప్పలేము అది రివర్స్ స్వీప్ కొట్టగలుతాడు లేదంటే స్కూప్ చేయగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు ఇక్కడ గమ్మత్తైన విషయం చూసే కానీ ఎవరైతే మనం డిస్కస్ చేసామో శుభ్మల్ గిల్ ఫ్యూచర్ ఇండియన్ టెండూల్కర్ అని కన్సిడర్ చేసి యువరాజ్ సింగ్ కింద కన్సిడర్ చేస్తున్నామో అతను వన్ వన్ సెవెంటీ సిక్స్ బాల్స్ అంటే నూట డెబ్బై ఆరు బాల్ అంటే ఆల్మోస్ట్ థర్టీ ఓవర్స్ వరకు ఆడి తను రన్స్ చేయగలిగిన యంగ్స్టర్ ఉన్నప్పుడు ఇతను మన ఎవరైతే ఉన్నారో రావు కేఎల్ రావు కన్సిడర్ చేస్తున్నామో సీనియర్ గా తను అతను పేషెంట్స్ ఆడలేకపోతున్నాడు డిక్లేర్ నెక్స్ట్ ఇనింగ్స్ బంగ్లాదేశ్ వాళ్ళు త్రీ ఎయిట్ ఫర్ ఫోర్ యా వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ ఇచ్చారు లాస్ట్ డే ఫోర్ వికెట్స్ పడ్డాయి చూస్తే కనుక మనం దీంట్లో వాళ్ళ టాప్ ఆర్డర్ స్టెబుల్గా ఆడింది యూ కెన్ జస్ట్ సీ హౌ మెనీ బాల్స్ దేవ్ ప్లేడ్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్టీ ఎయిట్ బాల్స్ వాళ్ళు చూస్తే కనుక దేవ్ గాట్ సమ్ స్టెబిలిటీ ఇన్ టు ద సెకండ్ ఇన్నింగ్స్ అంటే కొంచెం ఏదైతే నిలకడగా ఆడాము అని అని అంటామో దాన్ని ఆడుకుంటూ వచ్చారు ఈ ఈరోజు జరిగిన ఇప్పుడు స్టంప్స్ బ్రేక్ అవుతుంది ఈరోజు కంటిన్యూ అయ్యి రేపు మార్నింగ్ ఫిఫ్త్ డే ఫిఫ్త్ డే కంటిన్యూ అయితే టై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ కంటిన్యూ అయ్యి ఫుల్ డే ఆడే అవకాశం అయితే ఎక్కడ కనిపించట్లేదు ఎందుకంటే మనము రవీంద్ర జడేజాది చూడాలి అది ప్లస్ చపాక్ ఆడుతున్నారు రవీంద్ర జడేజా ప్లస్ అశ్విన్ ఇద్దరు కూడా ఒకళ్ళు లోకల్ చెన్నై హీరో ఇంకొక అతను చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్లేయర్ సో వాళ్ళిద్దరికి ఉన్న నాలెడ్జ్ చపాక్ మీద ఉన్నంత నాలెడ్జ్ ఎవరికి కూడా ఉండదు బట్ ఐ థింక్ నాకున్న క్రికెట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం బై లంచ్ టైం ఐ థింక్ బంగ్లాదేశ్ విల్ బి కొలాబ్స్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్ ఓకే